ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళు మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్ని, మన తెలిసిన వాళ్ళని, మన శ్రేయోభిలాషుల్ని, ఇలా అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి సాధారణ సమస్యలు, అసాధారణ సమస్యలు, అలాగే వ్యాధులు, వీటన్నిటికీ మీ ఇంట్లో మీరే తేలిగ్గా తయారు చేసుకోగలిగే ఆయుర్వేద గృహ చికిత్సల్ని, వీటి తయారీ విధానాలని, వీటన్నిటినీ తెలుసుకుంటున్నాం. ఇలాంటి అతి సాధారణ సమస్య ఏమిటి అంటే పిల్లలు నిద్రలో పక్క తడపటం. నిద్రలో మూత్ర విసర్జన చేసేటటువంటి సమస్యని ఆయుర్వేదంలో శయ్యామూత్రం అంటారు, బెడ్ వెట్టింగ్. దీంతో బాధితులు అంటే పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ఈ సమస్యని చాలా తేలిగ్గా తగ్గించుకోవచ్చు. ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం రెండేసి ఖర్జూరం కాయలు పిల్లలకి ఇస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే నిద్రలో మూత్రం చేయటం అంటే నిద్రలో పక్క తడపటం అనేటువంటి అలవాటు నుంచి బయటపడతారు. అలాగే పిల్లలకి నువ్వు జీడీలు కూడా బాగా ఇష్టం. దీంట్లో ఆహారపు విలువలతో పాటు ఔషధ శక్తులు కూడా ఉన్నాయి, అంటే నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి నువ్వు జీడీల్ని పిల్లలకి ఇస్తూ ఉంటే కూడా ఈ మూత్రం కట్టుకుంటుంది, అంటే పక్క తడపటం అనే అలవాటు నుంచి బయటపడతారు. అలాగే మరొక మంచి చికిత్స, నువ్వులు 4 పాళ్ళు, వాము 1 పాలు. వాము కొన్ని ప్రాంతాల్లో ఓమా అంటారు. ఇలాగా నువ్వులు 4 పాళ్ళు, వాము 1 పాలు కలిపి నూరి 12 ఏళ్లలోపు పిల్లలు అనుకోండి శనగ్గింజ అంత మాత్రలు, 12 ఏళ్ళకి మించున్నారనుకోండి గోలీకాయ అంత ఉండలాగా చేసి రాత్రి పడుకోబోయే ముందు పిల్లలకిచ్చి చప్పరిచ్చి మింగమని చెప్పాలి. దీంతో అతిమూత్రం, శయ్యామూత్రం అంటే బెడ్ వెట్టింగ్, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఈ చికిత్సలలో ఏదైనా సరే మీరు ప్రయత్నం చేయొచ్చు. చక్కని ఫలితాన్ని ఇచ్చేటటువంటి చికిత్సలు ఇవి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం కూడా రెండేసి ఖర్జూరం కాయల్ని పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఇది మంచి ఒక ఆహార చికిత్స. అప్పుడు ఈ నిద్రలో మూత్రం పోయడం అనేది తగ్గుతుంది. లేదు మరొక ఆప్షన్ ఏమిటంటే నువ్వు జీడీలు, వీటిని పిల్లలకి ఇస్తుంటే కూడా ఈ శయ్యామూత్రం సమస్య అంటే బెడ్ వెట్టింగ్ సమస్య తగ్గుతుంది. లేదు ఇంకా కొద్దిగా ఎఫెక్టివ్గా చేయాలంటే నువ్వులు 4 పాళ్ళు, వాము 1 పాలు కలిపి నూరి 12 ఏళ్లలోపు పిల్లలకైతే శనగ్గింజంత మాత్రల్ని ఇచ్చి చప్పరించమని చెప్పాలి. 12 ఏళ్లకు పై వయసు ఉండే పిల్లలు అనుకోండి, కొంతమంది పెద్ద పిల్లలు కూడా ఇలాగ బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి గోలికాయ అంత మాత్రల్ని ఉండాలని రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చి చప్పరిచ్చి మింగమని చెప్పాలి. దీంతో ఈ అతిమూత్రం సమస్య తగ్గుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఆయుర్వేద గృహ చికిత్స. ఒకసారి ఈ సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది, అంటే న్యూరోజెనిక్ బ్యాటర్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, పిల్లల్లో మధుమేహం కానీ ఇలాంటివి ఉండొచ్చు. కాబట్టి అన్ని కోణాల నుంచి ఒకవేళ ఈ సమస్య ఎక్కువ కాలం పాటు బాధిస్తూ ఉంటే అన్ని కోణాల నుంచి పరీక్ష చేయాల్సి ఉంటుంది. అలాగే నాడి చూడాలి, తత్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడు పిల్లలకి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ శయ్యామూత్రం సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ నిశ్చయంగా తగ్గుతుంది. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా, వీలు చిక్కినప్పుడల్లా వీలు చేసుకొని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఆ విషయం తెలిసే అవటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ స్నేహితులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ బంధుమిత్రులకి, ఇలాగా తెలిసిన వాళ్ళకి వీరైన